క్రైస్తవ్యంలోని దొంగ బోధకుల బోధలు సహించలేక పాతికేళ్ల నా తపస్సులో బైబిల్లో ఉన్న ప్రతి మూలాన్ని వెతకి పట్టుకొని ఈరోజు ప్రపంచంలో అనేక దొంగలు అనేక మంది దొంగ బోధకుల్ని అప్పగించవలసి వచ్చింది. మీ ముందు పెడుతున్నాను. ఏమంటే వాళ్ళ గురించి మనం ఎందుకు అనాలంటే తప్పు చేసేవాడిని బెత్తంతో కొట్టకపోతే వాడు బాగుపడ్డాడు. ఏనైనా పోయిన వారం చదివాం మత్తయి వార్త 24 అధ్యాయం. మత్తయి వార్త 24 అధ్యాయం 11 వచనం చూడండి ప్రియులారా. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి, అనేక మంది అబద్ధ ప్రవక్తలు, లేని మాటలు, దేవుడు చెప్పని మాటలు, బైబిల్లో లేని మాటలు, దేవుడు రాయని మాటలు, అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచారు. పలువురిని మోసపరచెదరు. ఇక దినకరణం ఎలా మోసం చేశాడో, జనాలు ఎలా మోసం చేస్తున్నాడో ఒకసారి మరి ఇది చదువుతాను. యేసు ప్రభుతో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడట దినకరణం. యేసు ప్రభుతో ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకొని ఆ కాంట్రాక్ట్ మీద యేసు ప్రభు గారు సంతకం కూడా చేశారట. ఇతను సైన్యం మరి సంతకాలు చేసినప్పుడు అందరూ చేయాలి కదండి, యేసు ప్రభు చేయాలా, దినకరణం చేయాలా, ఎక్కడైనా ఇలాంటి అగ్రిమెంట్లు ఉన్నాయా బైబిల్లో? అగ్రిమెంట్ చేయాలి సంతకాలు అంటే ఈ మధ్యన ముస్లింస్ ఏమంటుంటారంటే, ఏమండి బైబుల్ దేవుడే రాస్తే మత్తయి రాసినాడు మత్తయి సంతకం ఏదని అడుగుతున్నారు, ఏమండి పౌలు రాస్తే పౌరు సంతకం ఏదని అంటున్నారు. అంటే సంతకం ఉంటే నమ్ముతావా? అది పౌలే పెట్టాడని నేనేలా చెప్పగలను? ఏమండి పౌలే పెట్టాడని ఎలా చెప్పగలను? వ్రాయబడిన వాక్యంలో వాస్తవం ఉన్నదా లేదా అని నీకున్న మట్టి మెదడులో ఆలోచనలో పొరల్లోనికి వెళ్ళాలి. అది దాన్ని బట్టి మనిషిని నమ్ముతాం. నేను మంచోడిని అంటే సరిపోదు. ఆయన ఎంత మంచోడో పనులు చేసిన వాడే ఉండాలి. అనగనగా రాజు ఏడుగురు కొడుకులు వేటకెళ్ళారు, ఏడు చేపలు పట్టడం, రాజు కొడుకులు వెళ్తారా అందులో ఏడుగురా? కథ తప్పు అని ఎందుకు అంటున్నామంటే వాస్తవం లేని కథలు ఇవన్నీ, వాస్తవం లేని కల్పనా కథలు అంటారు వీటిని. అలాంటి కథ చెప్తున్నాడు దినకరణం. యేసు ప్రభుతో కాంట్రాక్ట్ చేసుకొని ఈయన కూడా సంతకం పెట్టాడట. అప్పుడు యేసు ప్రభు దినకరణ్ ఏ మీటింగ్కి వెళితే అక్కడికి వస్తానని అగ్రి అయ్యాడట. యేసు ప్రభు ఏమని ఒప్పుకున్నాడు దినకరణ్ దగ్గర, నాయన నువ్వు ఏ మీటింగ్కి వెళ్ళినా నేను నీ పక్కన ఉంటాను కనుక యేసు పిలుస్తున్నాడు రాను, నీ పేరు చెప్పక నా పేరు చెప్పన్నాడు అనమాట. యేసు పిలుస్తున్నాడు రా. యేసు ఎక్కడ పిలుస్తున్నాడు? జబ్బులు తీసాడని పిలిచాడా? జబ్బులు వస్తే దాక్కున్నాడు ఆయన. ఏమండి స్టేజ్ మీద యేసు పిలుస్తున్నాడు రా. ఇటు యేసు ప్రభు మరణించిన 1900 సంవత్సరాల తర్వాత యేసు పిలుస్తున్నాడని ఈయన అంటున్నాడు. బాగా వినాలి, యేసు పిలుస్తున్నాడని ఈయన అనాలి. 1900 సంవత్సరాల తర్వాత యేసు పిలుస్తున్నాడని అంటున్నాడు ఈయన. అప్పుడు చూద్దరు కానీ మీరందరూ ఎన్నోసార్లు ఆయన పత్రికలో యేసు పిలుచున్నాడు. అట ఆయన స్లోగన్ యేసు పిలుచున్నాడు. యేసు ప్రభు వారు 1900 సంవత్సరాల క్రితం పిలవడం మానేశాడు. బాగా వినాలి మీరు, యేసు పిలవడం మానేశాడు. బాగు చేయడానికి బాగు చేయమని రోగులు వస్తే పిలవడం మానేసి తప్పించుకున్నాడు. అంటే పిలిస్తే వస్తారు దొంగ సన్నాసులు, రోగాలు తీసుకుంటారు నా వల్ల, కానీ నన్ను మాత్రం నమ్మరు. యేసు ప్రభు వారు అండి మొదటి శతాబ్దంలో ఎంతమందిని బాగు చేసి ఉంటాడు, ఎంతమంది రోగాల నుంచి తప్పించుంటాడు. ఆయన సిలువు వేయబడినప్పుడు ఎవడైనా వెళ్ళి ఎందుకయ్యా ఆ మహనీయుని సిలువు వేసిన ఒక్కడు అడిగాడండి? అంటే అడగరు, అడగలేరు. అవసరాలు అతని వలన తీర్చుకుంటారు. యేసుక్రీస్తు వలన అవసరాలు తీర్చుకునే గ్యాంగ్ ఇది, తొట్టు గ్యాంగ్ అంటారు దీన్ని. రౌడీ ముట్టాటారు వీటిని, అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిపోగానే ఆడపిల్లని ప్రేమించానంటాడు, అదంటాడు ఇదంటాడు, గర్భం రాగానే కనపడకుండా పోతాడు.
దేవుని పిల్లలారా యేసుప్రభు గురించి చదువు ఒకసారి మనం ఆయన దాక్కున్నాడనే సంగతి యోహాను సువార్త అందరు బైబిల్ తీయాలి నటన వీక్షిస్తున్న ప్రపంచ లో ఉన్నటువంటి నా పిల్లలందరూ జాగ్రత్తగా వినాలి ఇలాంటి దొంగలు దొంగ ప్రవక్తలు దొంగలు వీళ్ళు యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం 37వ వచనం చచ్చిపోను లేపాడు గుడ్డు వాళ్ళకు కళ్ళు ఇచ్చాడు కుంటి వాళ్ళకు కాళ్ళు ఇచ్చాడు చేతులు ఇచ్చాడు ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినా వారాయన ఎందు విశ్వాసం ఉంచలేదు ఇంకెందుకడ చేయాలి ఓరు బాబు మందు వచ్చేస్తున్నారా బాబు పదండి దాక్కుంటారని దాక్కున్నాడు యేసు ప్రభు ఈయన దాక్కుంటే ఈయన బయటకు వచ్చాడు దాని కారణం యేసు పిలుస్తున్నాడు రా ఆడి చేయలేదు నువ్వేడు చేస్తావరా మహానుభావుడే ఆ జనాన్ని దొంగ జనం అనుకుని దాక్కున్నాడే పిల్లలు లేరండి ప్రార్థన చేయండి ప్రార్థన చే పిల్లలు పుడితే దేవుడు కానికిచ్చుకుంటాడు అంటాడు దేవుని నమ్మడు ఏమండి ఏమన్నాడు అగ్రిమెంట్ ఏమి సైన్ చేసేటట్టు యేసుప్రభు ఎంత నటనండి అసలు యేసుప్రభు వస్తుంటాడా అదో పాయింట్ అండి ఇందులో వస్తా ఎవరు పిలిస్తే వాళ్ళు వచ్చేటమే మరి ఆ యేసుప్రభు నాకు ఎందుకు అబద్ధికుడిలా కనబడుతున్నాడండి దినకరంద నిజం అనుకుంటే యేసుప్రభు అబద్ధ ఆ యేసుప్రభు అబద్ధికుడండి బైబిల్లో రాయబడింది అబద్ధం అండి ఎందుకంటే యేసుప్రభు ఏం చెప్పాడు ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నేను వెళ్ళి రాకడ మొదట రాకడ సిలువైబడ్డాడు ఆ తర్వాత వెళ్ళిపోతాడు కదండి నేను వెళ్ళిపోతాను మీకు స్థలము సిద్ధపరిచిన యెడల అక్కడ మీ అందరికీ స్థలాలు సిద్ధపరుస్తాను ఆత్మల లోకంలో నేనుండు స్థలములో నేను ఈ లోకంలోనైతే నా లైఫ్ సెటిల్మెంట్ నా తండ్రి ఉండమన్నాడు అక్కడే మీరును ఉండు లాగున మీరు కూడా చనిపోయిన తర్వాత అక్కడికి రావడానికి మరలా వచ్చి నేను మరలా వస్తాను మధ్య మధ్యలో అప్పుడప్పుడు వస్తానని ఉందో చూడండి బైబిల్లో ఎవరు పిలుస్తాడు దగ్గరికి నేను అప్పుడప్పుడు వస్తానని ఏమనుందా మరలా వచ్చి నా యొద్ద నుండుటకు నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను అంతవరకు ఆయన ఎక్కడుంటాడు అపొస్తల కార్యాలు అపొస్తల కార్యాలు 3వ అధ్యాయం అపొస్తల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనం 21 అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినది కుదురుబాటు కాలాలు వస్తాయి దేవుడు ఆది నుండి ప్రారంభం నుండి తండ్రి తన పరిశుద్ధ ప్రవక్తలను నోట పలికించాడు పరిశుద్ధ ప్రవక్తలు యెషయా యిర్మీయా ఏస్కేలు వీళ్ళందరూ ఉన్నారు చాలా మంది వాళ్ళందరి నోట పలికించాడు అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఈ లోకానికి మరలా యేసు ప్రభు వచ్చినంత వరకు ఎక్కడ ఉంటాడట పరలోక నివాసి అయి ఉండుట అవశ్యం ఇట్ ఈస్ ఆర్డర్ అని పరలోకంలో అన్ని దగ్గర ఉండాలి రాడికైనా మరి మధ్యలో వచ్చి కనబడి మాట్లాడింది పౌలుతో ఎవరు అపొస్తల కార్యాలు 9వ అధ్యాయంలో అపొస్తల కార్యాలు 9వ అధ్యాయం మరి పౌలు దగ్గరికి వచ్చాడు కదండి దంకరం దగ్గరికి వచ్చినట్టు పౌలు గారి దగ్గర కూడా వచ్చాడు కదండి ఆయన అంటారా మీరు అపొస్తల కార్యం 9వ అధ్యాయం 5వ వచనం 5వ వచనం ప్రభువా నీవెవడవని అతన్ని అడుగగా నీవెవడవని అతన్ని అడగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును హింసించుచున్న యేసును అంటాడు ఏంటి అంటే వచ్చాడా 4వ వచనం అప్పుడు నీవేళ నన్ను హింసించుచున్నావని అది పౌలు గారిది యేసుప్రభుది నువ్వేళ నన్ను హింసించున్నావు అని ఒక స్వరం ఎవరి స్వరం ఇది ఈ స్వరం ఎవరిది ఇది సరిగ్గా తెలీదు బైబిల్ చదివేవాడు కాదు ఇడు దొమ్మి అంతా ఆడ నోటికి వచ్చిందలా చెప్తాడు అంతే బుర్రలో ఏం పుడతా చెప్తాడు ఆయన ఎప్పుడు కూడా తండ్రి కానీ కుమారుడు కానీ మనుషుల దగ్గరకు వచ్చి మాట్లాడు ఈవెన్ మోజెస్తో కూడా మీరు గమనించాలిది మోషేతో దేవుడు మాట్లాడా అంటే దేవుడు వచ్చి మాట్లాడని మీరు అనుకుంటున్నారా అబ్రహామే వాకిట్లో ఉన్నప్పుడు ముగ్గురు వచ్చారు కదా వాళ్ళు దేవుళ్ళని మీరు అనుకుంటున్నారా ఏమంటే సీనాయకొండ మీద మోషే దగ్గరికి వచ్చి మాట్లాడింది దేవుడు అనుకుంటున్నారా మీరు పిచ్చోళ్ళారా ప్రతి చిన్నదానికి పరలోకం నుండి వీళ్ళు రావాల్సిన అవసరం ఏమి లేదు నమ్మవా నువ్వు అయన్నే వస్తే కానీ నువ్వు నమ్మవా నువ్వు
వచ్చి నమ్మవాను యేసుప్రభు రాకపోతే ఎవరు మాట్లాడుతున్నారో చూడండి. వచ్చి అటు పౌలుతో మాట్లాడినా, ఏలియాతో మాట్లాడినా, ఇషియాతో మాట్లాడినా, అబ్రహాముతో మాట్లాడినా, దావీదుతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, ప్రవక్తలతో ఎవరితో మాట్లాడినా, దేవుడు వచ్చి మాట్లాడవలసిన అవసరత అంత బిల్డప్ ఏం లేదు వీళ్ళ దగ్గర. అసలు దేవుణ్ణి చూసి మాట్లాడగలరా మీరు? ఏమండి, ఏ కాలం అందైనను, మొహమ్మద్ చదివాను కదా మీకు, ఏ కాలం అందైనను మీరు, యోహాన్ సువార్త 5వ అధ్యాయం 37వ వచనం 37వ వచనం మరియు నన్ను పంపిన తండ్రి, నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, సాక్ష్యం చెబుతున్నాడు. మీరు మీరు ఏ కాలమందైనను, ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, తండ్రి స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు, స్వరూపం చూడలేదు, మోషే గారు చూడలేదని. అంటే మోషే గారితో మరి సీనాయి కొండ మీద మాట్లాడింది ఎవరు? అపొస్తల కార్యాలు 7వ అధ్యాయం 7వ అధ్యాయం 30 38 30 31 అపొస్తల కార్యాలు 7వ అధ్యాయం 38 39 ఈ విషయం స్టెఫన్ చెప్తున్నాడు ఇక్కడ. మరి పౌలుతో మాట్లాడింది ఎవరు? దేవదూత. ఏడు యేసుప్రభు చేస్తున్నాడట, పక్కన కూర్చుంటున్నాడట, ఈ సంతకం పెడుతున్నాడట, ఏటండి కహానీలన్నీ ఏటండి? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 30వ వచనం అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 30వ వచనం మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని. అపోస్తల కార్యములు 20:30 వచనం శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని. వంకర మాటలు, వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరు, మీలోనే బయలుదేరుతారు. వీడికి వీడు బయలుదేరాడు. బైబిల్లో ఉండాలి కదండి, నువ్వు దేనినైనా మాట్లాడుతున్నావు అంటే అది బైబిల్లో ఉండాలి కదా. బైబిల్లో లేదు మరి ఏం చేయమంటారు? అందుకే పుట్టించాడండి పిడి సుందరరామ్ దేవుడు. రే నువ్వు వెళ్ళాలి రా, నీ టైం వచ్చింది రా, నువ్వు వెళ్ళాలి ఇప్పుడు. ఈ టైంలో నువ్వు వెళ్ళాలి. క్రైస్తవ్యం భ్రష్టు పట్టిపోతుంది. ఎవడు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు? సిఎస్ఐడా, పెంతకొస్తాడా, బ్యాప్టిస్టోడా, ఏటి డినామినేషన్ లేడు, ఏటి శాఖలేంటి, ఇదేమైనా మతమా? ఒరే మతం అనుకుంటుందిరా వీళ్ళు, క్రైస్తవ్యాన్ని మతం అనుకుంటున్నారు. నువ్వు వెళ్ళి చెప్పు మార్గం అని. పిడి సుందరరావు నోట వచ్చిన మాటలు ఇవన్నీ. ఈరోజు ప్రపంచంలో ఎవడి నోట రాని మాటలే పిడి సుందరరావు నోట అంటూ వచ్చే మాటలు, దేవుని మాటలు అవి. దేవుడు నాతో చెప్పాడని, దేవుడు నాతో మాట్లాడాడని నేను ఎప్పుడైనా మీతో చెప్పానా? బైబిల్లో ఏమి రా, ఏమి మనం వినాలో, ఏమి చెయ్యాలో అవన్నీ బైబిల్లో ఉన్నాయి. ఎందుకండి మరి జనాలు అలాగా అడి మీద పడిపోతున్నారు? ఏమండి, ఒక విషయం మీరు గమనించాలి. జగన్ జైలుకి వెళ్ళిన తర్వాత ఇన్ని కేసులు, లక్షల కోట్ల దోపిడీ చేసుకున్నాడని జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళా జగన్ పార్టీని గడిపించారంట జనం. యేసు సిలువ వేయబడిన తర్వాత బందిపోటు దొంగలు కూడా సిలువ వేయబడ్డారండి. ఏమంటే నేరస్తుల్లో ఇంచారండి ఇన్ని. ఇకపోతే యేసుని ఏం చేయాలని పిలాత అడిగేటప్పటికి మాకు బందిపోటు దొంగ బరబ్బా కావాలన్నారండి. పూలందేవిని ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించిందండి ఈ పార్టీ. ఈ దేశాన్ని నేను ఒకనాడు పార్టీ పూలందేవి, బందిపోటు దొంగ, దొంగల రాణి పూలందేవి, డాకు, ఒక నరహంతకురాలు, దాన్ని ఎంపీగా గెలిపించారండి. ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చుందండి, అర్హత ఉందా? అదే పార్లమెంట్ దాని ఇంటి ముందే పిస్తోళ్లతో పటపట కాల్చి రక్తాన్ని, రక్త మడుగులు పడేసిపోయారండి శత్రువులు. ఏం మాట్లాడుతానో అర్థమవుతుందా? నేరస్తుల, వీళ్ళంతా నేరస్తులు కదా. ఈ నేరస్తులతో మాట్లాడతాడా దేవుడు? బైబిల్లో ఏముంది? వంకర మాటలండి. ఇకపోతే ఇంకోటి చెప్తారండి, ఏమండి, తన పట్టణం గురించి ఒకసారి ప్రార్థన చేస్తున్నాడటండి. ఒక దేవదూత వచ్చి దినకరునికి సమాధానాలు చెప్పిందట. ఏ బైబిల్ లేదా? అసలు బైబిల్ ఎందుకు ఉంది? నీతో డైరెక్ట్గా దేవదూతలు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే దేవుడు ఏమైనా చెప్పడం మర్చిపోయాడా? వ్రాయబడిన బైబిల్ ఏ ఒక్కడిదోనా? తనను నమ్మిన క్రైస్తవులైన వారందరిది బైబిల్. నువ్వేం చేయాలన్నది అందులో ఉంది. మళ్ళా నీ దగ్గరికి దేవదూత ఏంటి? మళ్ళా ఏనా మరి దేవదూత ఎందుకు? తన పట్టణం గురించి. ఏ పట్టణం? కోయంబత్తూరు.
ఆ పట్టణం గురించి ఏం చేస్తున్నట్ట ప్రార్థన చేస్తున్నట్టు ఏమని ఆ పట్టణం దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి కానీ ఇంట్లో కూర్చొని ప్రార్థన ఎట్రా ఎవడరా చెప్పాడు ఏమండి గలతీయులకు రాసిన పత్రిక 1:8 గలతీయులకు రాసిన పత్రిక 1:8 మేము మీకు ప్రకటించిన సువార్త కాక మేము మీకు ప్రకటించిన ఈ సువార్త కాకుండా మరియొక సువార్త మేమైనను మేమే మార్చి చెప్పినా పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను పరలోకము నుండి దేవదూత వచ్చి దినకరన పక్కన కూర్చొని చెప్పినట్టు కాకుండా మీకు ప్రకటించిన ఎడల ఒకవేళ మీకు ఆ దేవదూత వచ్చి చెప్పిందని మీరు అంటే అతడు శాపగ్రస్తుడు అతడు శాపగ్రస్తుడు దేవదూత వచ్చిందా చెప్పడానికి మీకు బైబిల్ లేదా బైబిల్ ఏం రాసింది అసలు దేవదూతలు రారు చెప్పరు వ్రాయబడిందిగా ఉందగా పుస్తకంలో నీకు బైబిల్ ఏది లేదని దేవదూతల దగ్గరికి వచ్చింది దేవుడు కానీ నీ గురించి కానీ ప్రత్యేక దేవదూతను పంపితే బైబిల్ నాకు వద్దండి నాకు కొడుకు దేవదూత కావాలి ఇప్పుడు ఏమండి దినకరణ ఈజ్ నాట్ ఛాలెంజర్ తొడ మీద తొడ కొట్టి సవాల్ చేయటం మగతనం లేనివాడు ఎవడైనా ఉన్నాడు ప్రపంచంలో క్రైస్తవ చరిత్రలో ప్రపంచ చరిత్రలో తొడ కొట్టి మీసం మెలిసి చెప్పేవాడు ఎవడున్నాడు బైబిల్ చెప్పలేదు రాదడికి ఎవడికైనా నా పిల్లలు చూసారా గోళ్ల మీద ఇలా ఇలా వేళ్ల మీద పెళ్ళగించేస్తున్నారు ఒక్కొక్క అబద్ధాన్ని బైబిల్ ఇచ్చాడు అందరికీ అందరికీ బైబిల్ ఇచ్చాడు బైబిల్లో ఏమున్నది దేవదూతలు రారు చెప్పరు మరి నీకు దేవదూతలు రావడం ఏంటి ఆ వచ్చిన కాలంలో వచ్చారు దేవదూతలు పౌలు కనబడ్డారు మార్గం మధ్యలో దేవదూతలు అబ్రహాం కనబడ్డారు దేవదూతలు సుధుమ గుర్రం తగలెట్టడానికి వచ్చారు దేవదూతలు ఇప్పుడు దేవదూతలు వస్తారని అనుకుంటున్నావు అది ఆ కాలం కాదే బైబిల్ లేదప్పుడు బైబిల్ పరిపూర్ణం కాలేదు యేసుప్రభు నా కనబడి మార్గంలో చెప్పాడు ఆ స్వరం విన్నాడు అంతే ఆ స్వరం ఎవరు యేసుప్రభు ఏనా యేసుప్రభు స్వరం కొరింథీయులకు రాసిన 2:11 చూడండి ప్రియులారా కొరింథీయులకు రాసిన 2:11 అపోస్తలుల వేషము ధరించుకొని కొనివారై ఉండి దొంగ అపోస్తలులు మోసగాండ్రును చాలా మంది ఓఫిర్ గడ ఉన్నాడు అపోస్తలు అడ్డును వాడే ఎర్రపీరు వాడు అపోస్తలు ఎవడరా చెప్పండి నీకు అపోస్తలు అని అపోస్తలు అంటే ఎవరో తెలుసా నీకు అర్థమవుతుందా నీకేమైనా నీకు చాలా పెద్ద పాఠాలు ఇవన్నీ పాతికేళ్ళు చదివాను రా పాతికేళ్ళు చదివాను ఈ డిక్షనరీ రాయడానికి నువ్వెంతకాలం చదివారా బైబిల్ అసలు ముట్టుకోవు తల కిందటి పడుకున్న దరిద్రుడివి చదవాలి బైబిల్ ఏమనుకుంటున్నావు హైటెక్ నాలెడ్జ్ అనుకుంటున్నావా మామూలు ఇంజనీరింగ్ అనుకున్నావా 60 ఏళ్ళు నీ బతుకు కత్త పెట్టాడు అన్నం పెట్టడం నీ ఆకలి తీర్చడం చదువుకున్న చెత్త డిగ్రీలు అనుకున్నావా అవి చూద్దాంనైనా చూద్దాం దొంగ అపోస్తులను మోసగాండ్రైన పనివాళ్ళు మోసం చేస్తున్నారు మిమ్మల్ని యేసుప్రభు వచ్చాడు నా పక్కన కూర్చున్నాడు వెరుపీరిగాడు భార్య ఏదో మొన్న చెప్పని చూసారా పప్పులు ఉప్పేటి మర్చిపోయిందట ఇదినే నేను దొడ్లోకి వెళ్ళాను కానీ దొడుకు రావట్లేదు అనుకుందాం కాసేపు నేను దొడ్లోకి వెళ్ళాను దొడుకు రా ఏడు ప్రభు దొడుకు రావట్లేదు నువ్వు చెప్పు కిందకు పడిపోదు బడబడబడబని దరిద్రులారా ఎంత చీపు చేసేసారా దేవుడిని నీ గేటు వాచిమానా నీకు కుక్క వంటగదిలో వీడికి సలహాలు ఇచ్చిన పక్కన చేసి ప్రభా మొదటి కొరస రాకపోతే 2 కొరస పడతావా నా పాటలో మా పాటలో మా శబ్దం మారిందంటే దేవుడు వచ్చారట ఎలాంటి వారు కావా దేవునికే అని నేను అంటాను ఇప్పుడు ఆ గట్టిగా పాడారంటే వచ్చాడా ప్రభు ఒరు వెధవాను వేసిన వేషాలేంటరా గొంతులు మార్చేది దొంగవు నువ్వే అంటే మేము నమ్మటానికి నువ్వు మేము నమ్మడానికి సౌడు పెంచుతావా మేము నమ్మకముందు అంటావా ఎప్పుడు వచ్చాడు శబ్దం మారుతుందట ఓ వచ్చాడు రేసుప్రభు వచ్చాడు రేసుప్రభు వచ్చాడు అందరు సైలెంట్ ఎంత మోసమండి విడిది అబ్బాయి ఎంత కోపం వచ్చిందండి AK-47 ఉంటే గుళ్ళన్నీ దూరిపోయేవండి క్రైస్తవి అని పాడు చేసి చచ్చాడు బాబు చచ్చిపోడు వాడు కొడుకు బయలుదేరాడు ఇప్పుడు పాలు దినకరణ 5,000 కోట్లు బ్యాంకులో ఉన్నాయి ఇంకా అడుక్కుంటున్నాడు ఇంకా డబ్బు కావాలి చూడండి వాడు ఆడు ప్రోగ్రామ్ అయినా ఇంకా డబ్బులు కావాలి
ఏమండి పనికి మాలిన ఈ గవర్నమెంట్ ఉంది కదండి మీడియా వాళ్ళు అదే బాధపడుతున్నారండి మీడియా వాళ్ళు కూడా మేము ఇంతమందిని పట్టప్ప చెప్తున్నాం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం లేదు బ్రదర్ కూడా మారటం లేదు నన్ను ఏబిఎన్నాడు అంటున్నాడండి ఇంతమంది దొంగ బాబాలను అప్ప చెప్తున్నాం క్రైస్తవులో కానీ హిందువులో కానీ లేదంటే ఇస్లాంలో కానీ కానీ వాడు ఏ యాక్షన్ తీసుకుంటున్నారు ఎవడ మీద కోపం ఉంటాడు మీరు తీసుకుంటావా జగన్ గారి పార్టీలోంచి విడిపోకపోతే ఎన్ని లక్షలు కొట్టేసినా సైలెంట్గా ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు ఆలోచించండి మీరు చదువుకున్నారు కదా జగన్ను కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చేసాడు కనుక వెంటాడు వెంటాడు వేటాడు జైలు పడేశారు ఏమండి వాళ్ళు తప్పు చేశారట లేదు తేడా వచ్చిందని నిన్ను వదిలేశారు నువ్వు కక్ష మీద చేస్తాను ఇదంతా మరి మిగిలిన వాళ్ళ మీద అదే కేసులు వచ్చాయి అందులో అమాయకుడు పాపం ఎవరినైనా మోపుదేవి ఆ బాబా ఎమ్మెల్యేని లోన పడేశారు కుర్రోడు కదండి పాపం ఇక మిగతా వాళ్ళు ముదురుపోని కప్పల్లాగా ఉన్నారు చూడండి మిగిలిన ఐదుగురును నిజంగా చెప్తున్నానండి మిగతా ఐదుగురు పేర్లు నేను చెప్పను మీకు తెలుసు ఈ ఐదుగురు ముదురుపోని కప్పలు పెద్ద పెద్ద బౌండరీ కప్పలట నూతుల్లోను అలాగున్నారండి వీళ్ళు వీళ్ళ మాత్రం చట్టం ఏమి చేయలేకపోతుంది ఇక్కడ అది న్యాయం అండి ఇది ఒక చట్టం అండి మోసగాళ్ళండి మోసగాళ్ళు వీళ్ళంతా క్రైస్తవుల్లోనే మోసగాళ్ళు ఉంటాయి గాల్లో మోసగాళ్ళుడ్రా చచ్చిపోయిన బాబాలు అందరి దగ్గర కోట్ల రూపాయలేనండి కోటాను కోట్లు ఏమండి దైవదాసుని నేను సన్యాసిని బాబా అంటే సన్యాసిని నేను కాషాయ వస్త్రాలు వాడికి బంగారు కీరటం అవసరమా చెప్పండి అంటే కాషాయ వస్త్రాలు కానీ బంగారుగా బయటకు వచ్చేటప్పుడు మాత్రం ఎర్రటి గుడ్డ ఏమండి చెట్టి కూడా వీడు లోపల ఆడికి ఎర్రటి గుడ్డ చుట్టుకుంటాడు వెంట్రుకలు పీల్చుకుంటావు మీసాలు నున్నగా గీసుకుంటావు తలకు రంగేసేస్తావు బాబాలకు రంగు అండి తలపంట తలకి అనుకుంటావు నువ్వు కానీ ఆడు 24 అరే రంగు వేయించుకుంటూనే ఉంటాడు ఏమండి జనం ఎప్పుడండి బాగుపడతారు క్రైస్తవుల్లో కానీ హిందువుల్లో కానీ ఇస్లాంలో కానీ ఎప్పుడండి వీళ్ళు బాగుపడతారు బాగుపడరండి వీళ్ళు వాడే కావాలి వీళ్ళు కుటుంబాన్ని నాశనం చేయడానికి ఏమన్నాడండి మోసగాండ్రైన పని వారును మొదటి కొరింది 11-13 ఆయన రెండో కొరింది 11-13 ఇప్పుడు చదివాడు కదా రెండో కొరింది 11-13 అట్టివారు క్రీస్తు యేసు యొక్క అపొస్తలుల వేషము ధరించుకొని దొంగ అపొస్తలులు మోసగాండ్రకు పనివారై ఉన్నారు ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే వెలుగుదూత వేషము వెలుగుదూత వేషం దేవదూత అనుకుంటున్నాడు దినకరణ వచ్చిన దూత దేవదూత అనుకుంటుంది కదా దెయ్యం దూత అది ఈడెప్పుడు నల్లగొన్నాడు ఈ పౌలు పట్టుకున్నాడు ఆరిపోయాడు భక్షిక్కిపోయాడు మోషే గారు నమ్మకం ఉన్నాడు వీళ్ళే కోపం ఎక్కువ ఇది మాకు చెప్పాలండి కథలో వాళ్ళు ఎలాగున్నారో మాకెందుకు వాళ్ళు ఎలాగున్నారో మాకు అవసరం లేదు పౌలు అంటున్నాడు పౌలు అంటున్నాడండి యేసుప్రభు ఎలాగుంటాడో మాకు అవసరమా ఏమండి యేసుప్రభు ఎలాగుంటాడు శరీరాన్ని బట్టి ఆయన ఎలాగుంటాడో నాకు అవసరం లేదు చెప్పండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చూడాలి జాగ్రత్తగా చూడాలి పొట్టోడు సన్నంగా ఉన్నాడు కోపంగా ఉన్నాడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదవండి కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనను ఎరుగము అని ఎవరు పౌలు గారు అంటుంటే ఆయనే పొట్టుకున్నాడు నీడు అంటున్నాడు సన్నగా ఉన్నాడు తిండి లేక ఎండిపోయి పౌలు విన్నారు కదండి లాస్ట్ ఎపిసోడ్ లో విన్నారు కదా పరలోకంలో కూడా ఎండిపోయి ఉన్నాడా పరలోకంలో కూడా పొట్టుకున్నాడా అంటే ఆత్మాకారాలు పొట్టిగా పొడవగా పళ్ళుండి కళ్ళుండి బట్టలు వేసుకుని ఉన్నాయా అయితే మళ్ళా మారంభం అయిపోద్దండి అక్కడంతానా పౌలు గారుగా కనబడితే ఏమండి మరి ఇంక అక్కడ ఎవరెవరు ఆడవాళ్ళు ఉన్నారు మరి చెప్పండి మీరు అక్కడ ఆడవాళ్ళు ఉన్నారా లేదా మరి ఇలా తాలూకు ఆడవాళ్ళందరూ ఏమైపోయింది ఆడవాళ్ళందరూ ఏమైపోతారు రూత్ గారు అక్కడే ఉన్నారు ఏస్తేర్ గారు అక్కడే ఉన్నారు ఏడు బూతుగడు వచ్చేస్తారు ఇప్పుడు బూతుగడు రాడా ఎక్కడుండే బూతులు చేసి చంపేస్తున్నారు ఈ ప్రపంచాన్ని అక్కడ కూడా బూతో మళ్ళా ఈడు ఊరుకుంటాడు ఇటు పౌలు గారు ఎవరినైనా ప్రేమిస్తాడు మరి అక్కడ నేను భూమి మీద ఎరగపోయాను నేను భూమి మీద ఎరగ పెళ్లి చేసుకోలేదు ఎక్కడైనా కనీసం ఆ రాణిగా హర్షవర పక్కన ఇస్తేరుతో మరి నేను ప్రేమించాను ఇప్పుడు పరలోకంలో లవ్ మ్యారేజ్ మా ఇద్దరు దగ్గర అంటాడు ఏమండి
ఏమండి మాట అనడానికి సిగ్గు లజ్జ ఉండాలండి ఎవరికైనా. పరలోకంలో కూడా కనబడుతున్నారు సన్నంగా పొట్టిగా ఉన్నారని. భూమి మీద ఉన్నప్పుడు పౌలు ఏం రాశాడో చూడండి. ఆయన శరీరంలో ఎలాగున్నాడో మాకు అనవసరం. భూమి మీద అది, భూమి మీద అది. పరలోకంలో శరీరం ఏది? రక్తమాంసాలు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేవంటుంటే, నువ్వు ధరించుకుని శరీరం మట్టిలో కలిసిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపోతుంటే, ఆత్మలు కనబడకుండా పోయి శరీరాలు మన దగ్గర మట్టిలో కలిసిపోతుంటే, అక్కడికి వచ్చేటట్టి సన్నగున్నాడా, కొట్టుకున్నాడా, కోపంగా ఉన్నాడా? ఏమండి దేవదూతలండి, ఏమంటే కలిసి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం, మేము మీకు ప్రకటించిన సువార్త మేము మీకు ప్రకటించిన బైబిల్లో ఉన్న ఇది కాకుండా మరి ఒక సువార్త మేమైనా పరలోకము నుండి వచ్చిన ఒక దూత దేవదూత దినకరణ కూర్చొని దినకరణ గడు పక్కన కూర్చొని చెప్పిన అతడు శాపగ్రస్త శాపగ్రస్తుడగును. ప్రకటన గ్రంథం 22:18-19 ఈ గ్రంథమందున వ్రాయబడిన ప్రవచన వాక్యములను విను ప్రతివానికి దినకరను కూడా విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా ఎవడైనా వీటితో మరి ఏదైనను కలిపితే ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వాడికి కలుగు చేస్తాడు. ఎవడైనను ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసేసి దేవుడు ఈ గ్రంథమును వ్రాయబడిన జీవవృక్షములో పరిశుద్ధ పట్టణములో వానికి పాలు లేకుండా వాడికి చేస్తాడు. అంటే ఇందులో కలపొద్దు తీయొద్దని హెచ్చరికతో బైబిల్ పూర్తి అయిపోయింది. 66వ పుస్తకం క్లోజ్. ప్రకటన గ్రంథం 66వ పుస్తకం అండి. చివరి పుస్తకం 22వ అధ్యాయం 22 అండి. చివరి వచనాలండి అవి. ఇక అక్కడి నుంచి వందన వచనాలే స్టార్ట్ అయిపోతాయండి. క్లోజ్ అయిపోతుంది బైబిల్. ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు అంటే అర్థం ఏంటి తెలుసా? నీకు అవసరమైనవన్నీ అందులోనే ఉన్నాయి, వెతుకు, చదువు అని అర్థం. అర్థమైందా మీకు? మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పాఠాల్లో లేని సమాధానాలు వాళ్ళ ప్రశ్నలకు రాస్తే ఏం చేస్తారు? ఫెయిల్ చేసి పడేస్తారు, జీరో పెడతారు నీకు. దేవుని పిల్లలకు దేవుడిచ్చిన మహావిజ్ఞాన గ్రంథం బైబిల్. 66 పుస్తకాలు, చివరి పుస్తకం 22, చివరి వచనాలు అటెన్షన్ హెచ్చరికలు కలపొద్దు తీయొద్దు. అంటే నీ పట్టణం గురించి నువ్వు ప్రార్థన ప్రశ్నలు ఉంటే బైబిల్ని అడగరా సన్నాసి. అమెరికా గురించి నీకు డౌట్ ఉంటే బైబిల్ని అడుగు. నేను రాసింది చూసారా, బాగ్దాద్ బ్రతుకు పుస్తకం. బాగ్దాద్ నేను ఎప్పుడు వెళ్ళలేదు ప్రభా, నేను ఇరాక్లో అడుగు పెట్టలేదు, నాకు వీసా రాలేదు, కనుక ఇరాక్ మీద పరిశీలనలు ఉన్నాయి 10. అడగమంటారా? అడిగి బాగ్దాద్ బ్రతుకు పుస్తకం రాశాను అనుకున్నారా? తండ్రి, దేవా, కళ్ళు మలచు ఎలాగంటుంటాడు. ఏమండి తొలి మానవుని ఆవిర్భావం ఎక్కడైనా రాశాను? ఆసియా. ఆది మానవుని జన్మస్థలం ఆఫ్రికా అని లోకం అంటుంది. ఆఫ్రికా అని ఈ శాస్త్రవేత్తలు అంటున్నారు. కనుక తండ్రి, నాకు ఆ సంగతిని నువ్వు బయలుపరచు. అనేక దినాలు నేను దేవుని సన్నిధిలో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, తండ్రి, ఆది మానవుని జన్మస్థలం ఆఫ్రికా అంటున్నారు వాళ్ళు, కానీ నేను ఆసియా అనుకున్నాను. ఆదం పుట్టింది కనుక నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నీ దేవదూతను పంపించి నాకు వెంటనే చెప్పు. దేవదూత వచ్చింది, నా దగ్గర పెన్ లేదు, కాగితం లేదు, నువ్వేం చెప్పిన మర్చిపోతాను నేను. నువ్వు దైవ సేవకుడు కదా, మర్చిపోతావా? నా దగ్గర పెన్ను లేదు కనుక నువ్వే రాసిచ్చి. ఇప్పుడు ఆ కొడుకు వచ్చాడు కదా, ఈడు పెన్ను తేడు పుస్తకం తేడు. దేవుడు యేసుప్రభు దేవదూత వచ్చేస్తుంది, ఏమేస్తుందట? అదే బుక్ తెచ్చుకోవాలి, పర్సనల్ అసిస్టెంట్ లాగా. పిఎట్టుది పాల్ దినకరణ్ అది రాత్త పాయింట్లో అయిపోయి నేను వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతానా, చెప్పేస్తాను నీకు. ఇవన్నీ తెలిసే రాశానా? బాగ్దాద్ బ్రతుకేమైపోద్దో రాశాను, అమెరికా ఏమైపోద్దో రాశాను,
ఇశ్రాయేలు బ్రతుకు చరిత్ర రాశాను. ప్రపంచంలోని ఏ చరిత్ర అయినా బైబిల్ నుండి చూసి రాస్తున్నాను. అది గొప్ప సంగతి. ఏమండి ప్రపంచ భవిష్యత్తు చెప్పే బైబిల్ నేను మాట్లాడానండి. కోయంబత్తూరు పట్టణం గురించి ప్రశ్నల ఎక్కడో ఒక పక్కన దక్షిణ భారతదేశంలో ఒక రాష్ట్రం అది తమిళనాడు. అందులో ఒక చెన్నై క్యాపిటల్ సిటీ, అక్కడ ఉన్న పక్క అందులో ఉన్న ఒక ఊరు కోయంబత్తూరు. ఆ గొట్టం ఊరు గురించి నువ్వే పెద్ద దొంగ ఆ ఊర్లో ఉన్నావు. 5,000 కోట్ల అధిపతివి, పెద్ద దొంగ క్రైస్తవుల్లో. అందులో నువ్వు ఒక గవర్నమెంట్లో నువ్వు ఒక మెంబర్వి, నీ దగ్గర ఉన్న డబ్బు నీకు డౌట్లా, అది దేవుడు తీర్చాలా, అది దేవదూతలు పంపాలా? వాట్ ఏ న్యూసెన్స్ అండి ఇదంతా. జనం నమ్ముతారండి ఇలాంటివే, జనం నమ్ముతారు ఇలాంటివే. క్రైస్తవులు చాలామంది, వాడు ఏం కట్టాడు తెలుసా, ఇంజనీరింగ్ కళాశాల కట్టమని చెప్పాడట. కొడుకు గురించి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నా కొడుకుని ఏం చేయాలి, మీ ఆవిడని ప్రార్థన చేయమని అన్నాడట. యేసు పిలుచున్నాడనే అది ఉంటుంది నా దగ్గర ఉందండి, బ్యాంక్ సైన్ వాళ్ళది. ప్రార్థన చేశాడట, నా కొడుకుని ఇచ్చావు తండ్రి వందనాలు, వాడిని ఏం చేయాలి, ఏం చదివించమంటావు, అయితే నీ భార్య ప్రార్థన చేయాలన్నాడట. ఈయనకి చెప్పడా, ఆడలతో మాట్లాడే ఇష్టం ఏంటి ఆయనకి, కన్నడు నువ్వు కదా, సరేలే మీ ఆవిడ దగ్గర మా ఆవిడతో చెప్పేస్తాను కానీ అలా ఆవిడ అడిగిందట, తండ్రి మరి నా కొడుకునిచ్చావు ఏం చదివించమంటావు, లోకజ్ఞానాన్ని వెరితనంగా చేశాను. దేవుడు అంటుంటే బైబిల్లో లోకజ్ఞానం వెరితనంగా చేశాడు ఆయన. వెరితనంలో ఎవరిని ఎక్కించమంటావు తండ్రి నా కొడుక్కి? అప్పుడు దేవుడు అన్నాడట, బిషప్ గారిని అడగండి అన్నాడట. ఇదే మళ్ళీ ఎలా తిప్పుతున్నారు దేవుడు. అప్పుడు బిషప్ గారి దగ్గరికి వెళ్ళిందట, ఇప్పుడు నా కొడుకుని ఏం చదివించమంటావు, MBA ఏం చదివించమంది, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. వ్యాపారమా బిజినెస్సా, MBA చేయమన్నాడ. అంటే బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలని మాత్రం చెప్పలేదు, బైబిల్ నేర్పించమని మాత్రం చెప్పలేదు, బైబిల్ కాల కట్టి బైబిల్ కాల కాలేజీ కట్టించద్దాం కట్టించి కట్టిద్దామని మాత్రం అనుకోలేదు. నువ్వు దేవుడు చెప్పలేదు ఇవన్నీ, నాకు సంబంధించినవన్నీ ఎందుకు రా, నీకు సంబంధించినవన్నీ నువ్వు కట్టుకో. ఎంత అవమానం అండి ఇది. దినకరణ గారికి వీడి సంపాదన అంతా పంపుతారు, ఎవరు మంచోడు ఎవరు చెడ్డోడు, జాలీగా ఆయన ఉంటాడా? మాకు అసలు ఇది అసలు దేవదూత ఎలాగుంటుందో తెలియదండి నాకండి. ఎందుకంటే దేవదూతల ఫోటో ఎక్కడ బైబిల్లో లేదు, అక్షరాలే ఉన్నాయి. ఏమండి అతను జాలీగా ఉంటాడు, ఇతను సీరియస్గా ఉంటాడని చెప్పాలంటే వాళ్ళతో ఏం కలిసి ఫ్రెండ్స్ అవ్వాలండి. ఏమండి నీ భార్య సంగతి నువ్వు చెప్పగలవు, నీ పిల్లల సంగతి నువ్వు చెప్పగలవు, నువ్వు కన్నావు కనుక, నువ్వు కట్టుకున్నావు కనుక. దేవదూతలతో ఇదేంటి, ఆ నెలగుంటాడు అంటే మొత్తం కోటాను కోట దేవదూతల గురించి వీడికి తెలిసారన్నమాట. ఎంత మోసం అండి. ఏమండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1-3 చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:1-3 చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా పౌలుకు చెబితే రాశాడండి. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే వివాహము నిషేధించుచు పెళ్లి చేసుకోకూడదని చెబుతూ సత్య విషయమై దేవుని వాక్యం, సత్యమంటే దేవుని వాక్యం విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే ఆహార పదార్థాలను దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవులను చెప్పుచుందురు. చూసారా ఎప్పుడు చెప్పాడు అదే. 2 తిమోతికి రాసిన 2 పత్రిక 4:4
మూడవచనము నుంచి ఎందుకనగా ఎందుకనగా జనులు జనులు హితబోధన సహించక హితబోధన వాస్తవమైన బోధన సహించరు దురద చెవులు గలవారై చెవులు ఎక్కిపోయింది వాళ్ళకి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక వాక్యానికి చెవియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చున్నది కనుక అవన్నీ చూసి నువ్వు నెమ్మదిగా నిద్రపో అని చెప్పలేదు క్రైస్తవుడితో బైబిల్ బోధించేవాడితో అవన్నీ మీరు విని ఆ ఎవడ చెప్పిందని నమ్మేయండి అనలేదు మూడో వచ్చిన రెండో వచ్చిన చదవండి ఏమన్నాడు మనతో వాక్యము ప్రకటించు వాక్యాన్ని ప్రకటించి పోయి సుందరరావు సమయమందును అసమయమందును ప్రయాసపడు సుందరరావు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు బైబిల్లో ఉన్నది ఖండించుము తప్పు చేశాడా ఆడ దినకరణ కదా వాడు బాబునైనా ఖండించు గద్దించుము వినడా గద్దించు బుద్ధి చెప్పు ఇంకా వినడా బుద్ధి చెప్పు మూడో అధ్యాయం 16-17 అదే పత్రిక దైవజనుడు సన్నద్ధుడై అదే పత్రిక మూడో అధ్యాయం 16-17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖన మాలికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉపదేశించటానికి ఖండించటానికి తప్పుదిద్దటానికి నీతి యందు శిక్ష చేయుటకు అలాంటి వాడికి శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది ఏంటంటే ఇవన్నీ బైబిల్లో ఎలాగున్నాయి వాడేటండి అలా ప్రవర్తిస్తున్నాడు ఏమంటే ప్రపంచంలో ఎవడైనా ఇంతవరకు ఈ చరిత్రలో పిడి సుందరరావు తప్ప అలా చెప్తున్నమాట అందుకే వన్ అండ్ ఓన్లీ అని ప్రపంచం ఎందుకు అంటుందంటే ఏమంటే ఇంతవరకు ఈ మాటలు మాకు ఎవరు చెప్పలేదంటారండి ఎక్కడేది మాట్లాడినా 66 పుస్తకాలలో నువ్వు తిరిగి దేవుణ్ణి అడగవలసింది ఏమీ లేదు ఒకవేళ అడగవలసినవి అంటూ ఉన్నాయంటే దేవుడు తప్పు చేశాడు నీ అవసరాలు గుర్తించకుండా రాశాడా బైబిల్ని చెప్పండి రా ఒకటి కలపోతూ తీయొద్దంటే అర్థం ఏంటి కలపడం చేసినా తీసివేయడం చేసినా తొక్క తీసేస్తానని చెప్పడానికి అది రాశాడు అక్కడ హెచ్చరిక కరెంటు స్తంభం మీద ఇందాక పాప చెప్పింది హెచ్చరిక ఒక కాలిపోయిన పుర్రీరి నెముకలు ఉంటాయి క్రాస్ అడ్డంగా ఇంటూలాగా అక్కడ ఉంటుంది ఎందుకంటే పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది అది హై వోల్టేజ్ అది అక్కడికి వెళ్ళావంటే నువ్వు కూడా అలాగే బొమ్మ అయిపోతావని బైబిల్లో డేంజర్ హెచ్చరిక అదే ఒకటి కలపోదోడు తీయొద్దని ఎందుకు రాశాడు దరిద్రుడా బైబిల్ చదవకుండా ఈ దొంగ బోధకులు ఈరోజు దినకర్ లాంటి వాడిని నమ్మి ఆ బెన్ హిన్గంట్ లాంటి వాడిని నమ్మి ఓఫీర్ లాంటి వెర్రివాడిని నమ్మి ఎవడిష్టం వచ్చినట్టు కూడా బైబిల్లో ఏమి రాశాడు అన్నది ఎప్పుడు చూడకుండా ఎవడు నోటుకొచ్చినట్టు నాకు దేవుడు వచ్చాడు దేవుడు చెప్పాడు నీకెందుకు బైబిల్ పడాయి ఎక్కడో నీకెందుకు బైబిల్ పడాయి ఎంత గుండె ధైర్యం అండి వీళ్ళకి నిజంగా ఎంత తప్పు చేస్తున్నారు దురద చెవులండి జనం కూడా ఎలాడదంటే దురద చెవులండి దురద చెవు పాస్ట్ చెప్తే నమ్ముతాడు పాస్ట్ చెప్తే నమ్ముతారండి సంఘాల్లో ఉన్నవాళ్ళు బైబిల్ మళ్ళీ పట్టుకెళ్తారు ఎందుకు వేషధారణ అది అటు చెప్తున్నది బైబిల్లో లేదే దేవుని పిల్లలారా ఎపిసోడ్ అందరితో ముగిస్తానని వచ్చే వారం కూడా మళ్ళీ అయ్యగారి గురించి ఎపిసోడ్ ఉంటుంది ఎందుకంటే అయ్యగారిది తరగని చరిత్ర ఇలాంటి వాళ్ళు ఎందరో దొంగలు ప్రపంచంలో ఉన్నారు బ్రహ్మ అనేవాడు గత కాలంలో ఉండి ప్రపంచాన్ని మోసం చేశాడు ఆనస్యం మోసం చేసింది మరి అని దేవతగా చేసి ప్రొటెస్టెంట్లు మోసం చేశారు బైబిల్లో ఉన్న చేయకుండా ఎందరో దొంగ భక్తులు ఇండివిజువల్గా వచ్చారు వీళ్ళు ఏ కోవకి తెగకి చెందిన వాళ్ళు కేవలం ధన సంపాదనే ధ్యేయంగా ఒక దైవ సేవకు బైబిల్లో వాని కలిమి విస్తరించడం వాడి జీవానికి మూలం కాదన్న బైబిల్ వాక్యాన్ని చదువుతూ 5,000 కోట్లకు అధిపతి అయ్యాడు దినకరణ ఎందుకు అయ్యాడు ఎలాగయ్యాడు ఇంత డబ్బు నీకు ఎలా వచ్చింది అవసరమా నీకు జాగ్రత్త ఇలాంటి వారి గురించి జాగ్రత్త పరలోకం ఉంది నీ బ్రతుకు కాలం అయిపోయింది వాడు 5,000 కోట్లు సంపాదించాడు అనుభవించడానికి ఉన్నాడా తలకు రంగేసుకున్నా మీసాలకు రంగేసిన ఏమండి కిడ్నీలు మార్పు చెందిన గుండెకు బైపాస్ జరిగిన దినకరణ కండి వీడు వెళ్ళి లోకంలో స్వస్థతలు చేస్తాడు అందరికీ వాడికే లేదు స్వస్థత మీరు చదివలేకపోయిన వారం డాక్టర్లు ఆపరేషన్ చేశారట నర్సులు సర్వీసులు చేశారట అన్నీ బాగుపోయిన దాని మీద అయ్యవారు చేయవేసినట్టు అమర్చిన దాని మీద అయ్యవారు చేయవేసినట్టు ఆఖరణ యేసుప్రభు పాపం అంతవరకు పడుకొని తెలివి రాలేదు కదా మన డాడీ లేపాడు ప్రభు నాన్న యేసు దినకరణ గారు హాస్పిటల్లో ఉన్నారు రెండు కోరస్ పాడెత్తున్నాడు ఇప్పుడు అర్జెంటుగా నువ్వు 2 అంటిపళ్ళు 2 ఆపిల్ పళ్ళు ఒక మా ఒక స్వీట్ ప్యాక్ తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ఉన్నాడు వాడికి లేకపోతే రొట్టె పాలు ఇచ్చేసి పరామర్శించాను అనుకుంటే అక్కడి నుంచి బెడ్ మీద పక్కన కూర్చున్నాడు హాయ్ మై ఫ్రెండ్
లేదా కోరసపాడు. వాడు ఎంత నటనండి, ఎంత నటనండి అది. వద్దండి, విశ్వాస భ్రష్టులు కాకండి. బైబిల్ బాగా నేర్చుకోండి, బైబిల్ బాగా నేర్చుకోండి. MBTH పూర్తయిన తర్వాత 1 ఇయర్ రెసిడెన్షియల్ నిర్మాణంలో పనిచేయలేక ముందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఈ యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళకి MBTH పూర్తయిన తర్వాత 1 ఇయర్ రెసిడెన్షియల్ యూనివర్సిటీలో పనిచేయాలి. పిల్లల దగ్గరికి వచ్చి 1 ఇయర్ అతను చూస్తాం ఎలాగా ఎలా నడువు ఎలా మాట్లాడుతున్నాడు అంతా. అప్పుడు ఆయనకి MBTH సర్టిఫికెట్ ఇస్తాం. మీరు అనుకున్నారు MBTH పరీక్ష రాసేగానే మాకు సర్టిఫికెట్ ఇచ్చేస్తా. ఇవ్వం. 1 ఇయర్ వచ్చి అక్కడ చేయాలి నువ్వు అప్రెంటిస్షిప్. నువ్వు చదివిన విద్యకు ఎంతవరకు సాత కాపీ కొట్టి రాసావా, లేదు నువ్వు చదువుకున్నది నీకు అర్థమైందా, ఈ పాఠాలన్నీ నువ్వు కరెక్ట్గా చెప్పగలుగుతున్నావా అని చూడడానికి 1 ఇయర్ నువ్వు రెసిడెన్షియల్ యూనివర్సిటీలో అప్రెంటిస్ చేయాలా. ఆ తర్వాత మరో 1 ఇయరు నీ ప్రసంగాలు మేము వినాలి. అప్పుడే నీకు MBTH సర్టిఫికెట్ ముందు పూర్తి చేసిన దానికి ఇచ్చి, తర్వాత నువ్వు ఒక ప్రసంగికుడు వేని మేము ముద్ర వేసి సీలు వేసి ఒక సర్టిఫికెట్ ఇస్తాం. అంతవరకు నువ్వు నోరిప్పకరా నాన్న, బయటకు వెళ్ళి బూతులు వచ్చేస్తాయి. ప్రతి వాడికి ప్రసంగాలు పిచ్చి పెట్టేసింది ఒక్కొక్కడికి. ఈ ప్రసంగాల్లో ఎవడు నోటికొచ్చేటట్టు మాట్లాడుతున్నాడు. ఆ రోజే జాగ్రత్త పడితే, చివరిగా ఒక మాట చదువుతాం యూదా పత్రికలో 3వ వచనం, ఆ రోజు నుంచే మనం భద్రత కలిగి ఉంటే ఈ రోజు ఈ వ్యవస్థ క్రిస్టియానిటీ ఇలా చెడిపోయేది కాదు, ఈ దొంగలు ఇలా ప్రవేశించేవారు కాదు, దొంగ ప్రవక్తలు, దొంగ అపోస్తులు, దొంగ బోధకులు. కానీ సార్ మేము చాలా స్ట్రిక్ట్ చేసేవండి. చదువు నేను 3వ వచనం యూదా పత్రిక, ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన 66 పుస్తకాల బోధ నిమిత్తము పోరాడాలి. బోధ కొరకు పోరాడండి, బోధ కోసం పోరాడండి, బోధ కోసం పోరాడండి. మొదటి శతాబ్దంలో యూదా చేత వ్రాయించాడు దేవుడు. బోధ కోసం పోరాడండి, బోధ కోసం. ఎందుకంటే దొంగలందరూ ప్రవేశించి దొంగ బోధలు చేసి వేషధారణతో నా పిల్లల్ని మోసం చేస్తున్నారు దొంగ మాటలు చెప్పి. అందుకే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్లకు సర్టిఫికెట్ ఇవ్వం. వాళ్ళు 1 ఇయర్ అప్రెంటిస్ చేయరా రెసిడెన్షియల్ నిర్మాణంలో. ఆ 1 ఇయర్ తర్వాత మరో 1 ఇయర్ మంచి ప్రసంగికులను గుర్తింపు తెచ్చుకుంటే అప్పుడు విశ్వవిద్యాలయం మేము గుర్తిస్తే వీడు ప్రసంగికుడు అని మేము వాడికి సర్టిఫికెట్ ఇస్తాం. వాడిని మాత్రమే చేరదీయాలి మీరు. వాడితో మాత్రమే పాఠాలు చెప్పించుకోవాలి. లేదా ఇంతవరకు క్రైస్తవం ఎలా చెడిపోయిందో, 250 కోట్ల మంది క్రైస్తవులు దొంగ బోధలలో మునిగిపోయి నరకానికి పోయారని ఇంతవరకు చాలామంది. వాళ్ళందరి కొరకు మేము ఆలోచించామండి. ఇక ముందు అలాంటిది జరగకూడదనే కృత నిశ్చయంతో ఈ కార్యక్రమాలన్నీ ఈ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రవేశపెడుతుంది.